ఆంధ్ర రాజకీయాలు బెటర్ అనిపించింది అనమాట చూసాక. ఎందుకంటే నారాయణది ఆయన సొంత వెహికల్లో పోలీసులు ముందు ఎస్కార్ట్ లాగా తీసుకుని వచ్చారు, అట్లాగే చొక్కా పట్టుకుని బట్టరాల. అలాగే చంద్రబాబుని ఎప్పుడు చెయ్యేయాల, లోకేష్ మీద ఎప్పుడు చెయ్యేయాల, కింద ఉన్న లీడర్లు జరుగుతూ ఉంటుంటుంది. కానీ ఇక్కడ ఇక్కడున్న ఆ గౌరవం, ఇక్కడున్న ఆ హుందాతనం అక్కడ లేదు. అందులోకి ఎక్కడికో పెళ్లికి వెళ్ళారంట కదా, ఎక్కడికో వెళ్ళారు వాళ్ళ అత్తగారి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోవడం అరెస్ట్ చేయడం. అంటే అంత వ్యూహాత్మక ప్లాన్ ముందే రెడీ చేసుకున్నారు, దాన్ని బట్టి పోల్చుకుంటే మన వాళ్ళు చాలా బెటర్ అంటున్నా. ఇక్కడ హుందాతనపు రాజకీయం నడుస్తుందేమో, ఇక్కడ వాస్తవంగా జగన్ రాక్షసుడు అరాచకుడు అని చెప్తుంటారు. అసలు అక్కడ దాంతో పోల్చుకుంటే పదో వంతు కూడా ఇక్కడ లేదనిపిస్తుంది అనమాట. అక్కడ తీన్మార్ మల్లం తీసుకెళ్లి ఎన్నిసార్లు బొక్కలో దోశారు, రఘుని ఎన్నిసార్లు బొక్కలో దోశారు. ఇక్కడైతే పిలిచి సిఐడి ప్రశ్నిస్తేనే రచ్చరచ్చ జరిగింది, అక్కడ తీసుకెళ్లి జైళ్లలోనే పెట్టారు. అలాగే బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, అదే కోమటిరెడ్డి కదా, ఎవరినాళ్ళని జైళ్లలో పెట్టడాలు, అరెస్టులు. దాని మోత్కుపల్లి లేదు కదా, రేవంత్ రెడ్డి మీద అయింది, ఈయన బండి సంజయ్ అయింది, ఇంతకుముందు ఇంకా కొంతమంది నాయకులు కూడా పెట్టుకొచ్చారు జైళ్ళలో. అక్కడైతే డైరెక్ట్గా జైళ్లే. ఏనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని జైల్లో పెట్టలే, కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ కేసీఆర్ని కూడా జైల్లో పెట్టలే ఏనాడు, కేటీఆర్ని జైల్లో పెట్టలే ఏనాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తేనే అరాచకం అన్నారు, అసలు కంప్లీట్ రివర్స్.